రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కుదురుపాక గ్రామంలో బుధవారం హమాలి కార్మికులతో జిల్లా సిఐటియు కమిటీ సభ్యులు గురజాల శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న గ్రామాల హమాలి కార్మికులకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో స్థానిక హమాలికే ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే హమాలి వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో కార్మికులకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షులు కుడుదల అంజయ్య, సాగరాజు, కుడుదల మహేందర్, దేవయ్య, మైలారం దేవయ్య, మిడిద సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మరి గత ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఎక్కడి నుంచో బీహార్ వాళ్ళని రప్పించి ఈ స్థానికంగా ఉన్న ఎంపీడీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, సొసైటీ సంఘం లీడర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున గత సంవత్సరం ఉపాధి హమాలి కార్మికుల కొట్టగొట్టే విధంగా బీహార్ కార్మికులను తెప్పించుకొని వారి ఉపాధి కోల్పోయే విధంగా గత ప్రభుత్వం చేసింది. కాబట్టి మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హమాలి కార్మికుల ఓట్లు అనేది కీలకంగా ఉండి అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా లోపల స్థానికంగా ఉన్న హమాలి కార్మికులకే ఉపాధి కల్పించి బీహార్ కార్మికులు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొని ఇంకొక 20 రోజులు అయితే ఇక వడ్లు కొనుగోలు వడ్లు అనేది బీటలకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న హమాలి కార్మికులకే, గ్రామాలలో ఉన్న హమాలి కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే చదువుకున్న యువకులు అలా చేయని పక్షాలు మాత్రం పెద్ద ఎత్తున జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయమైన కూడా ఈ జిల్లా లోపల ఉన్న హమాలి కార్మికులందరినీ కలుపుకొని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరించడం చేయడం జరుగుతుంది.